హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత అన్న పేరు పెట్టుకుంటే కష్టాల పాలు అవుతారని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా కష్టాల పాలు అవుతారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఆ అమ్మాయి పసిపిల్లగా ఉన్నప్పుడే ఎవరికైనా దొరికినదై ఉండాలి. ఆమెను పెంచుకున్న ఆయన రమణ మహర్షి అంత గొప్పగా ఆలోచించగలిగిన వాడే ఉండాలి. నిజానికి ఏ ఆలోచన లేనివాడే ఉండాలి. అసలు ఇంతకు మించిన సౌశీల్యవతి, సౌందర్యవతి ఈ భూమి మీద లేదేమో అని చూసేవారికి సందేహం కలిగించేటట్లుగా ఆ అమ్మాయి ఉండాలి. చూడగానే నమస్కరించాలనే కోరిక పుట్టించగలిగిందై ఉండాలి. 100 కేజీల బియ్యం బస్తాను ఒంటి చేత్తో తీసి అవతల పారేయగలిగిందై ఉండాలి. 25-30 మంది రౌడీలను అవలీలగా చితక్కొట్టగలిగిన హీరో లాంటి వాడికి భార్య అయి ఉండాలి. అయితే ఆ భర్తకు కనీసం ఒక్కటంటే ఒక్క దుర్గుణం కూడా ఉండకూడదు. భర్తను ప్రాణంగా ప్రేమించేది అయి ఉండాలి. భర్తతో కూడా ప్రాణ సమానురాలుగా ప్రేమించబడేది అయి ఉండాలి. తల్లి కంటే ఎక్కువగా తనను పూజించే మరిది ఒకడు ఉండి ఉండాలి. మరీ ముఖ్యంగా ఆమె కవల పిల్లలకి తల్లి అయి ఉండాలి. పైన చెప్పిన వాటిలో ప్రతి విషయం ఏ అమ్మాయిలో సరిపోతుందో ఆ అమ్మాయి పేరు సీత అయితే మాత్రం ఖచ్చితంగా కష్టాల పాలు అవుతుంది. సీతారాములు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయి మధ్యలో ఒక యుగం గడిచిపోయినా ఇంకా వాళ్ళని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అదేం విచిత్రమో కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కష్టాలు గట్టెక్కినా, తార్కాణాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాం, వాళ్ళిద్దరూ మాత్రం ఇంతవరకు గట్టెక్కలేకపోయారు. వాళ్ళని చెట్టుచాటు నుండి ఎందుకు చంపాడు? సీతను ఎందుకు అగ్నిలో దూకమన్నాడు? మళ్ళీ ఎందుకు అడవికి పంపించేశాడు? శంభుక వధ ఎందుకు చేశాడు? ఇలా 125,000 ప్రశ్నలు అడిగేవాళ్ళు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని గడ్డి పోచలా ఎందుకు వదిలేశాడు? భరతుడు వచ్చి రాజ్యం నీదే అన్నయ్య, దయచేసి తీసుకో అని కాళ్ళ మీద పడినా కానీ ఎందుకు స్వీకరించలేదు? రాజుగా ఎందరో రాజకన్యలను పెళ్లాడే అవకాశం ఉన్నా ఎందుకు ఒకే భార్య, ఒకటే మాట సిద్ధాంతానికి కట్టుబడిపోయాడు? రావణుని మూల సైన్యమైన మహాపరాక్రమవంతులైన లక్షలాది మంది రాక్షసులను అరక్షణంలో నేలమట్టం చేసి నేను పరమశివుడు తప్ప ఇలా ఇంకెవరూ చేయలేరని సింహనాదం చేయగలిగిన ఆ ధీరోదాత్తుడు, ఆ వీరాది వీరుడు వేరొక సందర్భంలో యుద్ధంలో అపస్మారక స్థితికి వెళ్ళిపోయిన తమ్ముని కోసం ఒకసారి ఎందుకు విలువిలా ఏడ్చాడు? రాజధర్మం కోసం ప్రాణ సమానమైన తన భార్యను విడిచిపెట్టి నిత్యం శోకిస్తూ ఎందుకు జీవించాడు? దేనివల్ల ఈనాటికి కోట్ల కొద్ది ప్రజల హృదయాలలో ఆరాధింపబడుతున్నాడు? అసలు సీతారాముల అన్యోన్య దాంపత్యానికి, ఒకరంటే ఒకరికి ఉన్న అసాధారణమైన ప్రేమకి కారణమేంటి? ఇటువంటి ప్రశ్నలు మాత్రం ఎవ్వరూ అడగరు. రాముడిని నిజంగా నమ్ముకున్న వాళ్ళు, రాముడి పేరును వాడుకున్న వాళ్ళు, రాముడు తిడుతూ సంపాదించుకున్న వాళ్ళు, ఇలా ఎన్నో వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ రాముడే ఆదరువు. అలాగే సీతాదేవి కష్టాలకు ముసల కన్నీరు కారుస్తూ ఆమె తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడే నారీ శిరోమణులకు కూడా మన సమాజంలో లోటు లేదు. అన్ని కష్టాలు పడ్డా ఆ తల్లి ఆ రాముణ్ణి ఎందుకు ఆరాధించింది అన్నమాటకు వీళ్ళ వద్ద సమాధానం లేదు. పోనీ సీతాదేవి ఏమన్నా అమాయకురాలా అంటే ఆమె ఎంతటి దీశాలో, నాతో అడవికి వస్తే కష్టాలు పడతావు రావద్దు అన్నప్పుడు స్వామిని ఏ విధంగా తెలివిగా మాట్లాడి ఒప్పించిందో రామాయణం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ కేవలం రాముని తిట్టడం కోసమే సీతను అడ్డం పెట్టుకునే వారికి ఎలా తెలుస్తుంది? వీళ్ళందరిది ఒక ఎత్తైతే రోజూ సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి ఫోటోకి నమస్కరించుకునే వాళ్ళలో కూడా కొంతమందికి తమ కూతురికి సీత అనో జానకి అనో పేరు పెట్టాలంటే భయమే. కారణం వాళ్ళు రామాయణాన్ని ఒక పుస్తకంగాను, సీతారాములను కష్టాలు పడ్డ దేవుళ్ళ జంటగాను భావించడమే. లక్షల సంవత్సరాలుగా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా అవి కాలగర్భంలో కలిసిపోయాయి తప్ప మానవ జాతికి సంస్కారాన్ని నేర్పిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ, కుటుంబ విలువలను నిలబెడుతూ లోక కళ్యాణం కలిగిస్తున్న రామాయణం మాత్రం మహోన్నతంగా, దేదీప్యమానంగా మన అందరి హృదయాలలో వెలుగొందుతూనే ఉంది. ఆ ప్రభకు ఎన్నటికీ తిరుగులేదు. ఇందుకు వాయునందడే సాక్షి. స్వస్తి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.